మార్నింగ్ అండ్ వెల్కమ్ టు కాఫీ టైమ్ సిపెండ్సీ. ఈరోజు ప్రముఖ దినపత్రులు కొన్ని ముఖ్యమైన వార్తలను విశ్లేషించేందుకు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ పొన్నూరి వెంకట శ్రీనివాస్ గారు. మరి వారిని అడిగి తాజా విశేషాలు అంటే తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు కాఫీ టైమ్. ఓకే, థ్యాంక్ యూ సార్. హెడ్లైన్ చూసి తర్వాత డిస్ట్రిక్ట్ న్యూస్లోకి వెళ్దాం సార్. ముందుగా విశాలాంధ్ర, దారులన్నీ బెజవాడకు, నేటి సిపిఐ మహాప్రదర్శన, సింగనగర్ స్టేడియంలో బహిరంగ సభ, ప్రజాశక్తి వేడని వరద భయం, కర్నూలులో పోటెత్తిన హందరి, నీటి మునిగిన పలు కాలనీలు, 5 అడుగుల మేర నీటి ప్రవాహం, అనంతపురంలో తగ్గని ఉధృతి, సూర్య, తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల పెంపు, ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు, ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఏపీలో అసెంబ్లీ సీట్ల పెంపు తప్పనిసరి. వార్త, వచ్చే జనవరి ఫిబ్రవరికి అన్ని స్కూళ్లలో ఇంటర్నెట్, పేద సామాన్య మధ్యతరగతి విద్యార్థులకు ఖరీదైన విద్యను అందిస్తున్నాం సీఎం జగన్. ఆంధ్ర జ్యోతి, విశాఖకు వెతలే, 3.5 ఏళ్లలో చేసింది గుండు 0, సంపాదించిన గుడ్ విల్ కూడా గల్లంతు. ఈనాడు, రాజధానిపై జగన్ నాటకం, రోజుకో తీరు పూటకో మాట, రాజకీయ స్వప్రయోజనాలే పరమావధి. ఇక సాక్షి, బడులపైన రాజకీయాల, స్కూలు పిల్లలు పాఠశాలలపై స్థాయికి మించి వక్రీకరణలు సీఎం జగన్. ఇవి ప్రధాన వార్తలు సార్. మన జిల్లా వార్తలకు వస్తే, ఇది శివారు ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తామని చెప్పేసి అంటున్నారు. ఎవరు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు? ముందుగా ఆ గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా మనకి 9వ డివిజన్ కొప్పూలు అటు శివారు ప్రాంతాలతో మొదట ప్రారంభించారు. అవును. తర్వాత 2 పట్టణ ప్రాంతాల్లో ఉండేటటువంటివి చేశారు. తర్వాత ఇప్పుడు 3వ డివిజన్లో శివారు ప్రాంతం అంటే బలరామ్ కాలనీ, కేశవరాజుగుంట ఆ ప్రాంతంలో మిలిటరీ కాలనీ ఇవన్నీ కూడా వస్తాయి. అక్కడ నిన్న 3వ డివిజన్లో గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా శివారు ప్రాంతాలు అంటే ఏంటంటే, ఇప్పుడు అభివృద్ధి చెందుతున్నటువంటి కాలనీలు, అక్కడ తాగునీటి సమస్య కానీ, అంటే పైప్ లైన్స్ వేయకపోవడం కానీ, ప్లస్ కాలువల నిర్మాణం లేకపోవడం కానీ, అంతర్గత రోడ్లు నిర్మాణం లేకపోవడం, ఇవన్నీ సమస్యలు సహజంగా శివారు ప్రాంతం అంటే ఇవన్నీ ఉండేవి. అయినా కానీ మనకి శివారు ప్రాంతం అనే పేరే కానీ మనకు ఒంగోలు కలిసే ఉంటాయి, కోతరాజు కాలం దగ్గర ఇవన్నీ కలిసే ఉన్నాయి. కాబట్టి వీటికి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడతానని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. గత ప్రభుత్వంలో ఇవి అభివృద్ధి నోచుకోలేదు కాబట్టి 5 ఏళ్ళు కూడా మీకు ఇక్కడ ఏర్పాట్లు జరగలేదు అన్నటువంటి విషయాన్ని చెప్తూ, నిన్న మిలిటరీ కాలనీలో ఎక్కువగా మహిళలు అక్కడ వాళ్ళు సైడ్ కాలంలో ఎక్కువగా అడిగారు. ఎందుకంటే వీళ్ళు పోతురాజు కాలంలో ఆనుకొని ఉన్నా సరే, ఆ పోతురాజు కాలంలోకి వేస్ట్ వాటర్ అంతా వెళ్ళేది పోతురాజు కాలం, అక్కడికి వెళ్ళేటటువంటి వీలు లేనటువంటి సందర్భంలో ఈ కాలువల నిర్మాణం కనుక చేపడితే, ఆ కాలువల్లో నుంచి నీరు పోతురాజు కాలువలోకి వెళితే మాకు ఏదైనా ఈ వర్షాలు వచ్చినప్పుడు ఈ కాలనీలు మునిగిపోకుండా ఉండేదానికి అవకాశం ఉంటుందని వారు అడగటం జరిగింది. వెంటనే 30 లక్షల రూపాయలతోటి శాంక్షన్ చేసి అక్కడ శంకుస్థాపన కార్యక్రమాలు కూడా ప్రారంభించారు. అలానే ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ రెగ్యులర్గా వచ్చేవి కదా, ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ఎవరికి ఏదన్నా రాకపోతే, అర్హులు నిజంగా ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి నేను అధికారులకు చెప్పి ఇప్పిస్తానని చెప్పటం, ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏదైనా రూపంలో ఉన్నట్లయితే తన వ్యక్తిగత సొంత నిధుల నుంచి కూడా ఇస్తారని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పడం జరిగింది. మొత్తం మీద 3వ కాలనీలో 3వ డివిజన్లో ఈ గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం కొనసాగుతుంది. ఓకే సార్. ఏంటి సార్, మైనింగ్ కంపెనీలు ఉత్పత్తిని ప్రారంభించాలని చెప్పేసి మనకి జిల్లాలో మైనింగ్ పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. అవును. అంటే మార్కాపురం పైన కానీ, అలానే చీమకుర్తి ప్రాంతం పైన కానీ, ఇది ప్రభుత్వానికి ఆర్థిక వనరులు అధికంగా తీసుకొచ్చేటటువంటి ఇవి సంస్థలు, ఇవి వ్యాపార వాణిజ్య సంస్థలు. కాబట్టి ఈ మధ్య కాలంలో ఈ కరోనా ఇవన్నీ వచ్చిన తర్వాత వాళ్ళకి వ్యాపారం జరిగితే ఏ విధమైనటువంటి లాభాలు వస్తాయో, ఒకవేళ తిరగబడినా కానీ అంతే నష్టాలు కూడా వస్తాయి కదా. కాబట్టి అది మనకి చూడటం, దూరం నుంచి చూడటానికి మా గ్రానైట్ వ్యాపారం కోట్లు సంపాదిస్తామని ఆలోచన ఉంటుంది, కానీ తిరగబడితే అంతే నష్టం కూడా వాళ్ళకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అది ఈ సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ మైనింగ్ ద్వారా వస్తున్నటువంటి ఆదాయం గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సర్వే లాంటిది చేపిస్తే, రాష్ట్రంలో 2000 పై కంపెనీలు, ఈ మైనింగ్ కంపెనీలు ఉత్పత్తి ప్రారంభించకుండా ఉన్నాయట, అంటే కరోనా అనంతరం అనుకుంటా. అది ఈ విధంగా మన జిల్లాలో చూస్తే 74 కంపెనీలు ఆ విధంగా ఉన్నాయి. వీటిని అలర్ట్ చేశారు, ఎందుకని మీరు ఈ కంపెనీలు ఉత్పత్తిని చేయలేకపోతున్నారు, ఎందుకని ఆపారు అన్నటువంటి విషయాన్ని నిన్న కలెక్టర్ గారు సమావేశం నిర్వహించారు వాళ్ళతోటి.
నిర్వహిస్తే నిన్న దానికి 14 కంపెనీలు ప్రతినిధులు వచ్చారు 74 మందిలో. ఈ 14 మందితోటి వాళ్ళ యొక్క సాధక బాధకాలు ఇవన్నీ కూడా చర్చించడం జరిగింది. ఏదేమైనా సరే మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ప్రభుత్వం నుంచి మేము రెక్టిఫై చేస్తాం, ఉత్పత్తి మీరు వెంటనే ప్రారంభించండి. మీరు ఉత్పత్తి ప్రారంభించడం వల్ల ప్రభుత్వానికి ఆదాయ వనరులు వస్తాయి, మీకు లాభాలు వస్తాయి, కొంతమందికి ఉద్యోగాలు కూడా ఉపాధి కూడా లభిస్తుందని కలెక్టర్ గారు చెప్పారు. ఈ 14 కంపెనీలు కూడా వాళ్ళ పనులు ప్రారంభించడానికి అంగీకరించినట్టు తెలుసు. ఓకే సార్, ఇక 21 ఫ్యామిలీ ఫిజిషియన్ కార్యక్రమం అంటే ఏంటి సార్? అది రాష్ట్ర ప్రభుత్వం వైద్యాన్ని కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలని ఒక సంకల్పం. దీనిలో భాగంగానే మనకి 108 అంటే ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు వాళ్ళని హాస్పిటల్లో చేర్చడానికి అది వస్తుంది. దీంట్లో భాగంగా మళ్ళీ 104 అని చెప్పి ఒకటి ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి ప్రతి గ్రామానికి కూడా ఈ 104 విలేజెస్కి వెళ్తుంది. ఆ గ్రామ పంచాయతీ దగ్గర సచివాలయం దగ్గర ఉంటుంది, అక్కడికి వచ్చి వైద్య పరీక్షలు చేసుకుని వెళ్ళే విధానం ఉంది గతంలో. అలానే ఈ మధ్యలో ఈ ప్రసూతి ఎవరైనా ప్రసవం అయినటువంటి పిల్లల్ని వాళ్ళ క్షేమంగా ఇంటికి తీసుకెళ్ళడానికి దానికి ఒక వాహనాలు ఇవి కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఫ్యామిలీ ఫిజిషియన్ అంటే ఫ్యామిలీ డాక్టర్ లాగా ప్రతి ఒక్కళ్ళకి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామానికి ఇద్దరిని వైద్యుల్ని, ఒక ఆయనేమో టెక్నికల్గా ఉండే అతను, ఒక ఆయనేమో దీని ఎఫిషియన్సీ ఉండేవాళ్ళని ఏర్పాటు చేసి ప్రతి గ్రామానికి కూడా ఈ 104 లాగానే వెళ్ళటం, వాళ్ళకి ప్రతి ఇంటికి కూడా ఆశా వర్కర్ ఎవరు ఉంటారు కదా అక్కడ, వాళ్ళ ద్వారా వెళ్ళటం, వాళ్ళకి అక్కడ ఏమేమి జబ్బులు ఉన్నాయి తెలుసుకోవటం, ఆ రిపోర్ట్ అన్ని డాక్టర్ గారు వచ్చినప్పుడు ఇవ్వటం, వాళ్ళని వెంటనే ఇక్కడికి తీసుకొచ్చి ఫ్యామిలీ డాక్టర్ లాగానే జస్ట్ లైక్ అట్లా వివరాలన్నీ పొందుపరుస్తారు. దానికి రేపు 21వ తేదీ నుంచి స్టార్ట్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఒంగోలు, కరిగిరి, మార్కాపురం ముఖ్యంగా మనకి మన జిల్లా అంటే ఇప్పుడు ఈ 3 డివిజన్గా మన కందుకూరు డివిజన్ ఉంది, అది మనకి అయింది కాబట్టి ఈ 3 డివిజన్ల మీద కాన్సన్ట్రేషన్ చేశారు. 21 నుంచి అది ప్రారంభం అవుతుంది. అది ప్రాక్టికల్ గా ఎలా జరుగుతుందనే చూడాలి. ఏంటి సార్, మహిళపై అఘాయిత్యం జరిగిందంట, ఎక్కడ? ఇది ఒక ఆవిడ ఇక్కడ ఆలూరు గ్రామం ఉంది కదా, కొత్తపట్నం రూట్ లో రోడ్డు మీద ఉండేది అల్లూరు. అల్లూరా? ఈ కొప్పోలు నుంచి గుత్తిగొండారేపాలెం నుంచి వెళ్తారు, అటు గాదిపాలెం వెళ్ళాలంటే అదొక రూట్ ఉంది, అది ఆలూరు ఆ గ్రామం పేరు. అక్కడ ఒక స్త్రీ, వివాహిత స్త్రీ, కూరగాయల మార్కెట్లో ఏదో వ్యాపారం ఏదో చేస్తుందట. ఆమె డైలీ పాపం అన్ని ముగించుకొని స్కూటీ మీద నైట్ ఆలూరు వెళ్తుందట. 10:00 10:30 అట్లా 10:30 అని రాశారు దీంట్లో. వెళ్తున్నటువంటి సందర్భంలో అక్కడ చేపల చెరువులు కూడా ఎక్కువ వేస్తారు ఆ ప్రాంతం. అయితే ఈమె రావటం పోవటం ఇవన్నీ గమనించారు, చాలా రోజులు జరుగుతుంది కదా, కానీ ఆమె కూడా ధైర్యమైంది, ఇన్ని రోజుల నుంచి మేము వస్తున్నాం కదా, మన ఊరే కదా, మన వాళ్ళే కదా, అందరూ వచ్చిపోయేవాళ్ళన్న ధైర్యం కూడా అయ్యి ఉండొచ్చు. అట్లా వెళ్తుంటే ఈ చేపల చెరువుల దగ్గర కాపలా కాసే వాళ్ళు అంటే ఈ ఊరు అయ్యి ఉండరు కదా, ఎక్కడి నుంచి వచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళే అని అనుమానిస్తున్నారు ప్రస్తుతం. మరి వాళ్ళ కాదని ఇంకా తేలలేదు. ఆమెని నిన్న మొన్న రాత్రి, బుధవారం రాత్రి వెళ్తుంటే అమ్మాయిని వెంబడిచ్చారట. వెంబడిచ్చి కొంత దూరం పోయిన తర్వాత ముళ్ళ చెట్లు వెళ్ళి చీకట్లోకి లాక్కొని వెళ్ళి అమ్మాయి మీద అఘాయిత్యం చేసి చేయించి ఇంకా చంపల, అంతవరకు సంతోషం, చంపల చంపకుండా అమ్మాయిని వదిలిపెట్టి బెదిరించి వదిలిపెట్టారట. అమ్మాయి ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లికి చెప్పటం, సరే ఒక రోజు 2 రోజులు దీని గురించి ఆలోచన చేస్తారు కదా, పరువుకు సంబంధించినటువంటి విషయం ఏం చేద్దామని ఆలోచించి ఎట్టకేలకి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చారు. దీని మీద ఎస్పీ గారు కూడా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. వెంటనే వీళ్ళ మీద ఒక నిఘా లాంటిది ఏర్పాటు చేసి ఎవరు చేశారు ఏంటని ఒక ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేశారు. మొత్తం మీద అక్కడ పనిచేసే వాళ్ళే అయి ఉంటారని అనుమానిస్తున్నారు ప్రస్తుతం. అది ఎంతసేపు 2-3 రోజులు తేలిపోయింది ఏంటి అది సమస్యగా. సరే మహిళలు జాగ్రత్తగా ఉండాలి మనం ఈ వార్త చెప్పుకునేది. నైట్ వర్కింగ్ ఉమెన్ ఎవరైతే ఉంటారో నైట్ టైం ప్రయాణించే వాళ్ళు రోజు అశ్రద్ధ చేయకూడదు. ఎవరొకళ్ళు మనకి అశ్రద్ధగా ఉండాలి, ఎవరొక తోడు ఉండాలి మహిళలు కాబట్టి, నైట్ కాబట్టి. అది మగోళమైనా మనం ఏం చేయలేము, మగోళమైనా ఇప్పుడు మనం ఏదైనా గొలుసు జేబులో డబ్బులు ఉన్నాయని కొట్టి తీసుకుంటే నలుగురు వస్తే మనం మటుకు ఏం ప్రతిఘటించగలం, ఏం ప్రతిఘటించలేము. కానీ ఆడవాళ్ళకి ఏంటంటే వాళ్ళని అఘాయిత్యం చేసేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాని నుంచి మనం బయటపడాలంటే మన జాగ్రత్త మనం తీసుకోవటం మంచిది. కాబట్టి వర్కింగ్ ఉమెన్ కొద్ది జాగ్రత్తలు పాటించాలి. ఏంటి సార్, మత్తు పదార్థాలపై అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి. ఈ మత్తు పదార్థాలు ఇప్పుడు ఈ సినిమాల్లో కూడా చూస్తున్నాం కదా, ప్రతి సినిమాలో కామన్ అయిపోయిన సిగరెట్లు, మత్తు పదార్థాలు, మత్తు పదార్థాలు, దీన్ని
కూడా మన యువకులు కొద్దిగా ఫ్యాషన్గా తీసుకొని వాళ్ళు కూడా దానికి ఇదవుతున్నారు. అదేంటంటే ఒక సరదాగా ప్రారంభమైంది, అది బానిస అయిపోయి జీవితాలే కోల్పోయేటటువంటి సందర్భం. దీని మీద ముఖ్యంగా ఈ సెబ్ అధికారులు ఎవరైతే ఉంటారో వీళ్ళు కళాశాలల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ మత్తు పదార్థాల జోలికి ఎవరు వెళ్ళొద్దని చెప్పి ఒక అవగాహన చెప్పగా ఇదివరకు ర్యాగింగ్ అనేది పెద్ద భూతం కాలేజీలు, ఇప్పుడు అనేది కొంత తగ్గినట్టు కనిపిస్తుంది కనపట్ల. ఇప్పుడు ఈ మత్తు పదార్థాలు అనేది కొంత ఇది చాప కింద నీరులాగా వెళ్ళేది, ర్యాగింగ్ అంటే మనకి కళ్ళ ఎదుట కనిపిస్తుంది. ఈ మత్తు పదార్థాలు కనిపించేది కాదు, తల్లిదండ్రులు దగ్గర ఉండరు, పిల్లలు వాళ్ళు ఒంటరిగా ఉంటారు, వాళ్ళు ఏదో హాస్టల్లో జీవితం గడుపుతుంటారు, వాళ్ళు ఎప్పుడు మత్తు పదార్థం తీసుకుంటారు ఎలా ఉంటారు ఎప్పుడు గమనించలేరు. ఇంటి దగ్గర అయితే తల్లిదండ్రులు ఏందిరా మత్తుగా ఉన్నావు ఏందని గమనిస్తారు, బయట గమనించలేరు కదా. కాబట్టి ఈ సెబ్ అధికారులు నిన్న చెమకుర్తి బీబీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో వాళ్ళకి అవగాహన కల్పించారు. ముఖ్యంగా గంజాయి, మత్తు పదార్థాలు, నాటుసార, మద్యం వినియోగం, వీటి వల్ల కలిగే నష్టాల గురించి వివరించి ఉన్నతమైనటువంటి జీవితం గడపాలంటే ఇటువంటి వాటికి దూరంగా ఉండాలి అని చెప్పి అవగాహన కల్పించారు. అవగాహన కల్పిస్తే వినేవాళ్ళు వింటారు, వినోళ్ళు వాటికి బానిసలు అవుతారు. ఏదైనా సరే విద్యార్థులు వీటికి దూరంగా ఉంటే మటుకు చాలా మంచిది. సార్ మరికొన్ని వార్తలు చూస్తే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. కాఫీ టైం సిప్పెన్సీలో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ సార్. భూమి లేని వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఒక వార్త, ఎక్కడ ఇది? ఒలివేటి వారిపాలెంలో దీని మీద ఒక సదస్సుని నిర్వహించారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా రావడం జరిగింది. దీనికి ఆ వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి చుండూరి రవిబాబు గారిని అక్కడ ఒలివేటి పాలెం ఆ ప్రాంతంలో నాయకుడు వారు నిన్న మాట్లాడుతూ చుండూరి రవిబాబు గారు ఈ ఒలేటి వారిపాలెం కూడా మన ఒంగోలు లిమిట్స్ లోకి వచ్చిందట. అవును, ఒంగోలు కార్పొరేషన్ లిమిట్ లోకి ఈ వచ్చినటువంటి సందర్భంలో ఇక్కడ పట్టాల వివాదం కోర్టులోకి వెళ్ళింది. కోర్టులోకి వెళ్తే అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ పట్టాలు అందనటువంటి సందర్భంలో వాళ్ళందరూ కూడా అడగటం, దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి తీసుకొని మల్లేని శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్తే ఇవి కొత్తగా కలిసినాయి కదా మన నగరంలో, వాటి మీద ఒక ప్రత్యేకమైనటువంటి జీవోని తీసుకొచ్చారట. ఇట్లా 200 గ్రామాల మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి జీవో ఇచ్చింది వీళ్ళకి, ఇది వర్తిస్తుందని. ఇప్పుడు వాళ్ళకి పట్టాలు ఇవ్వడానికి కూడా రెడీ అయింది. కాబట్టి నిన్న ఒక సమావేశం పెట్టి చుండూరు రవిబాబు గారు వారందరికీ వివరించడం జరిగింది. మీకు తప్పనిసరిగా పట్టాలు ఇళ్ళు ఇప్పిస్తామని చెప్పి దీనికి 97 ప్లాట్లకి అక్కడ స్థలం కూడా లేనటువంటి సందర్భంలో ప్రభుత్వమే ప్రైవేట్ వ్యక్తుల దగ్గర కొనుగోలు చేసి పట్టాలు ఇస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. కాబట్టి మీ అందరికీ పట్టాలు ఇవ్వటం, వెంటనే జగనన్న ఇళ్ల నిర్మాణం కూడా చేయడం జరుగుతుందని వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి చుండూరు రవిబాబు గారు వారందరికీ చెప్పడం జరిగింది. ఓకే సార్. ఏంటి సార్, సమాజాన్ని ప్రభావితం చేసే సంగీతాన్ని అందించాలని చెప్పేసి ఒకటి. ఎప్పుడైనా సమాజాన్ని ఉత్తేజంపరిచేది గీతాలే. గీతాలు అంటే కవిత్వం ఒకటి. మనకి 64 కళల్లో తీసుకుంటే ఫస్ట్ ప్లేస్లో ఉండేది కవిత్వం టాప్ మోస్ట్. ఆ తర్వాత మిగతా అన్ని కళలన్నీ కూడా ఈ ఫైన్ ఆర్ట్స్ అని చెప్తారు కదా, దాంట్లో కొన్ని ప్రధానమైనవి గుర్తించారు. దాంట్లో కవిత్వం అనేది ప్రధానమైనది. తర్వాత చిత్రలేఖనం ఇలాంటివి కొన్ని ఉంటాయి. దీంట్లో పాట ప్రభావితం ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే పాట ప్రతి ఒక్కళ్ళు పాడుకునేది కూడా. ఇప్పుడు మనకి కృష్ణార్జున యుద్ధం అని, అది కాటి సీన్ అని, ఇవన్నీ పద్యాలు, అవన్నీ చదువు రానటువంటి వాళ్ళు అద్భుతంగా పాడతారు, ఎందుకంటే నాలికల మీద నిలిచిపోయేటటువంటిది. పాట కూడా అలాంటిది, ఇప్పటికీ పల్లెటూళ్ళలో చాలా మంది పాడతా ఉంటారు. అంతే కదా, ఆ రోజు ఈ స్వాతంత్ర పోరాటంలో అనేక రకాలైనటువంటి ఉద్యమ గీతాలు వచ్చి ప్రజల్ని ప్రభావితం చేసినట్టే పాటే దానికి ప్రధానమైనటువంటి కారణం. అంటే మీరు కవిత్వం అన్నారు కదా ముందని, మీరు అనొచ్చు ఈ పాటకి ముందేది కవిత్వమే, వాడు రాస్తేనే పాటగా మారింది, కాబట్టి దానికి అగ్రస్థానం ఇచ్చారు. ఈ పాట అనేది నిన్న చేమకుర్తిలో ఒక ఆల్బమ్, ప్రైవేట్ ఆల్బమ్ అక్కడ ఉన్నటువంటి కళాకారులు చేస్తూ హరిహర క్షేత్రంలో దీన్ని ప్రారంభించారు సిద్ధరాఘవరావు. ఆయన చెప్పిన మాటే ఇది, సమాజాన్ని ప్రభావితం చేసేటటువంటి గీతాలని మీరు రాయండి, ప్రజలకు ఉపయోగపడాలి మనం ఏ పాట చేసినా సరే. ఇవి రకరకాలైనటువంటి ఈ ప్రేమ గీతాలు వీటి వల్ల పెద్ద ఉపయోగం ఉండదు, అంటే మానసికంగా ఆనందం కలిగించదు, కానీ ప్రభావితం చేసేటటువంటి సంగీతం సాహిత్యం రావాలి, అటువంటి సాహిత్యానికి పెద్ద పీట వేయండి అని చెప్పి సిద్ధరాఘవరావు గారు చెప్పడం జరిగింది. ఓకే. ఏంటి సార్, నిర్మాణ అనుమతి కోసం లంచం తీసుకున్నాడంటే ఎవడా ప్రబుద్ధుడు? ఇది
ఆరని ఏమంటారు అది ఇట్లాంటి ఉద్యోగులు కమ్మగా ప్రభుత్వం మంచి ఇస్తుంది. ఇటువంటి వాటికి ఎందుకు వీటికి పాల్పడతారో మనకు అర్థం కాదు. నిన్నగాక మొన్న ఒక తాళ్ళూరు దగ్గర లేడీ లేదు 10,000 రూపాయలు 30,000 రూపాయల లంచం కోసం ఆమెను అరెస్ట్ చేశారు. ఆ నిరూపణ కూడా అయినట్లుంది, పోలీస్ స్టేషన్ కూడా పెట్టినట్టున్నారు, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటున్నారు. అట్లా ఇప్పుడు గిద్దలూరు పట్టణంలో గిద్దలూరు పంచాయతీలో ఒక షెడ్ నిర్మాణం చేసుకోవాలని చెప్పి వెళ్ళాడట ఒక ఆయన, డబ్బున్నవాడే వెళ్ళి ఆయన ఏదో వ్యాపారం చేసుకుంటూ వేరే వాళ్ళ దగ్గర ప్లేస్ లీజుకు తీసుకొని ఆయన షెడ్ నిర్మాణం కోసం వెళ్తే 40,000 రూపాయలు లంచం అడిగారట ఆయన. ఈయన పేరు రాజశేఖర్. ఆయన రాజశేఖర్ అని ఆయన ఇచ్చింది టీపీఓ ఏ సతీష్. ఓకే, ఇది పెట్టుకోవడం కాక టౌన్ ప్లానింగ్ టౌన్ ప్లానింగ్ అది కానీ ఈయన నేరుగా డబ్బులు తీసుకోవడంట. ఇది ఒక నిజాయితీ ఉంది. ఈయన ఇంకొక ఆయన పక్కన ఇంకొక అబ్బాయి దొరికిపోతారు. ఇతని నుంచి పాప అతను కూడా దెబ్బతిన్నాడు. ఇతని పేరు అప్స్కాస్ అంటే ఇతని పేరు కాదు, అప్స్కాస్ ఉద్యోగి షేక్ అజీజ్ ఇతని పేరు. ఇతన్ని తీసుకోమని చెప్పాడు. ఇతన్ని తీసుకున్నాడు వాళ్ళు, రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నారు. పట్టుకుంటే ఇప్పుడు ఇద్దరిని పాపం అతనికి సంబంధం లేకపోయినా కానీ అంటే పై అధికారి చెప్పినప్పుడు ఇతను చేయాలి కదా, చేసినందుకు పాపం అతను కూడా బలైపోయాడు. ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఇది నిరూపణ అయింది అనుకోండి, రెడ్ హ్యాండెడ్ పట్టుకుందేగా. కాబట్టి ప్రభుత్వం కూడా 144000 అన్న నెంబర్ ఇచ్చింది. కాబట్టి ఇటువంటివి జరుగుతుంటే కొంత ఏదైనా ధైర్యం చేసి నిర్మూలన జరిగేదానికి అవకాశం. ఫిర్యాదు చేస్తే ఏసీబీ వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. ఇక పట్టభద్రుల ఓట్ల నమోదుపై సమీక్ష అంటే సార్ ఏంటిది? రేపు 7వ తేదీ వరకే దీనికి పట్టభద్రుల అవకాశం ఉంది, అంటే దగ్గర పడుతుంది. 15 రోజులు ఉంది, 15-20 రోజులు ఉంది. కాబట్టి దీని మీద ఆర్డీఓ గారు ప్రత్యేకమైనటువంటి సమావేశం పెట్టారు. ఈ తహసీల్దార్లు ఎంపీడీఓలు వీళ్ళ తహసీల్దార్ కార్యాలయంలో దీన్ని మనం ఎన్రోల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అది వ్యక్తిగతంగా వచ్చి అప్లికేషన్ ఇచ్చినవే తీసుకోమని చెప్పారు. అంటే ఒక కుటుంబం ఉందనుకోండి, మా ఇంట్లో 3 ఓట్లు ఉన్నాయి, నేను 3 ఓట్లకు తీసుకెళ్ళిన అప్లికేషన్లు ఇస్తే తీసుకోమన్నారు. అట్లా అంటే బల్క్గా తీసుకొచ్చిన మటుకు ఓకే సార్, 200 ఆ ఊర్లో ఉన్నాయి. అంటే అది దాని మీద రాజకీయ పార్టీల యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి అలాంటివి తీసుకోవద్దు, అలాంటి జాగ్రత్తలు కూడా తీసుకోమని చెప్పి డిఆర్ఓ గారు సూచనలు చేయడం జరిగింది. మొత్తం మీద ఏంటంటే గతంలో ఈ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి ఓటర్స్ ఉన్నారు, అవన్నీ క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు జరిగేది ఎవరైనా సరే ఫ్రెష్ తీసుకోవటమే, అప్లై చేసుకున్న వాళ్ళకే ఈ పట్టభద్రుల నియోజకవర్గానికి అర్హులవుతారు. మళ్ళీ అలానే టీచర్స్ దానికి కూడా ఒకటి ఉంది, అది టీచర్స్ వాళ్ళు వేస్తారు కాబట్టి మనకి సంబంధం లేదు. పట్టభద్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. మంచిది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా విశ్లేషణ చేశారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి ఈనాటి కాఫీ టైమ్స్ ఫ్రెండ్స్ కార్యక్రమం. తిరిగి రేపు మరలా ఇదే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.